కార్గిల్ అమరవీరులకు గుర్తుగా జరుపుకునే విజయ్ దివస్ ను కాశ్మీర్ లోయలో ఉద్వేగంగా జరుపుకున్నారు. వందలాది దీపాలు వెలిగించిన జనం అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అత్యాచారానికి గురై గర్భవతిగా మారిన ఒక యువతికి ఊరట కలిగించే తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. 6 నెలల క్రితం ముంబైకి చెందిన ఓ యువతిపై ఆమె మాజీ ప్రియుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. గర్భంలో పెరుగుతున్న శిశువుకి శరీర భాగాలు అభివృద్ది చెందకపోవడంతో పిండం తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకుంది సర్వోన్నత న్యాయస్థానం. కడుపులో బిడ్డ కారణంగా తల్లి ఆరోగ్యానికి ప్రమాదమని తేలడంతో 6 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. 6 నెలల గర్భాన్ని తొలగించడం చట్ట ప్రకారం నేరమైనప్పటికీ ఈ కేసులో అత్యాచారానికి గురైన యువతి పరిస్థితిని గమనించి కోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత 20 రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 4 రోజుల క్రితం కాస్త తెరిపించినట్లు కనిపించినా మళ్లీ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలతో పాటు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డిబ్రూఘర్ జిల్లాలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. జిల్లాలోని పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అస్సాంలో వరదల ధాటికి కజిరంగా నేషనల్ పార్క్ అతలాకుతలమైపోతోంది. పార్కులోని జంతువులు చెల్లాచెదరవుతున్నాయి. వరదలతో పార్కు మొత్తం నీటితో నిండిపోయింది. ఏనుగులు రోడ్లపైకి వస్తున్నాయి. అరుదైన జంతువుల ప్రాణాలు కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కనిపించకుండా పోయిన ఓ పులి ఆచూకీ కోసం పూజలు చేశారు జంతు అభిమానులు. మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగింది ఈ ఘటన. పులి కనిపించడం లేదంటూ బెంగ పెట్టుకున్న అభిమానులు జై టైగర్ ఫ్యాన్స్ అని అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. తప్పిపోయిన పులి దొరకాలి అంటూ పూజలు యాగాలు చేయడం స్థానికుల్ని ఆశ్చర్యపరిచింది. ఇటీవల కేరళలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన 2 ఐసిస్ అనుభూతి పరులను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిని 14 రోజుల పాటు పోలీసుల కస్టడీకి తరలించాలంటూ కొచ్చి కోర్టు తీర్పు వెలువరించింది. యోగా గురువు రామ్దేవ్ బాబా కొంతమంది స్టార్ ఆటగాళ్లతో కలిసి ఫుట్బాల్ ఆడారు. స్వచ్ఛ భారత్ మిషన్, బేటీ బచావో బేటీ పడావోలపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రామ్దేవ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ తారలు, పార్లమెంటేరియన్లు కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. అందులో నేను సైతం అంటూ రామ్దేవ్ బాబా ఫుట్బాల్ ఆడారు. ఆల్ స్టార్స్ ఫుట్బాల్ క్లబ్ జట్టుకు అభిషేక్ బచ్చన్ నాయకత్వం వహించగా పార్లమెంటేరియన్ల జట్టుకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో కెప్టెన్ గా వ్యవహరించారు. సోమవారం కమోడిటీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాములకు గాను 70 రూపాయలు తగ్గి 30,680కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో పాటు దేశీయంగాను కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధర తగ్గింది. వెండి కూడా కిలోకి 245 రూపాయలు తగ్గి 45,880కి చేరింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఆకాశం మేఘావృతమైంది. ఉదయం నుంచి భారీ వర్షం మొదలైంది. ఎవిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్తో పాటుగా అంబర్పేట, రామాంతపూర్లో వర్షం పడుతోంది. అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో కుండపోత వాన పడుతోంది. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయి జనం అవస్థలు పడుతున్నారు. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను అధ్యక్షుడినైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికాను బయటకు తెస్తానని అన్నారు. అమెరికాకు యూరప్ పోటీదారు అయితే డబ్ల్యూటీఓ ద్వారా యూరప్ కు సాయపడుతూ మరోవైపు పోటీ పట్టడం గందరగోళపరుస్తుందని అన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో మార్పులు చేయడం కానీ రద్దు చేయడం కానీ చేస్తానని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై యూరప్ సహా ఇతర దేశాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులతో ఇంగ్లాండ్ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్న డోవర్ నగరంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీలు పక్కాగా చేయడం, సిబ్బంది తక్కువగా ఉండడంతో వాహనదారులు ట్రాఫిక్లో నరకం చూశారు. 16 గంటల పాటు ట్రాఫిక్లోనే ఇరుక్కున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
రియో ఒలింపిక్స్ కు మరో కీలక అడుగు పడింది. ఒలింపిక్స్ స్టార్ట్ తో బ్రెజిల్ లో ర్యాలీ ప్రారంభమైంది. ఆ దేశ ఆర్థిక రాజధాని సావో పాలోలో టార్చ్ ర్యాలీ ఘనంగా జరిగింది. క్రీడాకారులు, సెలబ్రిటీలతో పాటు సాధారణ పౌరులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీలో టార్చ్ ను దొంగిలించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.